నమస్తే తెలంగాణ కాంగ్రెస్లో పీసీసీ ఎంపిక దుమారం రేపుతోంది అసంతృప్తులు వెళ్ళగక్కుతున్నారు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు అయితే పీసీసీ ఎన్నికల సంఘం చైర్మన్ పదవికి మర్రి శశిధర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రిజైన్ చేశారు రాజీనామా ఎందుకు చేశారు భవిష్యత్ కార్యాచరణ ఏంటి మాట్లాడదాం నాతో పాటు శశిధర్ రెడ్డి గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే ఎందుకు రాజీనామా చేశారు అంటే రెండు వేల పదిహేడులో అప్పుడు అంటే ఇప్పుడు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాతో పాటు కొంతమంది మొదటి నుంచి కూడా ఎన్నికల సంఘానికి సంబంధించిన అనేక అంశాలపై పార్టీ తరఫున పనిచేసినటువంటి వారు సహచరులు కొంతమంది రెండు వేల పదిహేను నుండి ఎన్నికల సంఘాన్ని చాలా అవుట్ రైట్గా ఎదుర్కొన్నటువంటి వాడిని నేను ఓటర్స్ లిస్ట్ తప్పుడు తడక ఇవన్నీ కూడా ఇల్లీగల్ డిలీషన్స్ అన్నీ కూడా సరే ఒక కమిటీ ఏర్పాటు చేస్తాను మీరు చైర్మన్గా ఉండాలంటే నేను సరే అన్నాను దాని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తూ అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల రాబోతున్నటువంటి నేపథ్యంలో రెండు వేల పద్దెనిమిది మొదటిలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసుకుంటూ బోగస్ ఓటర్సు డిలీషన్సు ఇంకా అనేకమైన అవకతవకలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉన్న దాన్ని దీనివలన ఎన్నికల ఫలితాల పైన కూడా ప్రభావం ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి దీనిపైన జిల్లాలో ఉండేటువంటి నాయకత్వానికి డిసిసిలకు అందరికీ అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చేపట్టాడు ఎన్నికల సంఘాన్ని కలవడం జరిగింది రెండు మూడు సందర్భాల్లో ఢిల్లీలో ఈ ఆ రోజుల్లో అంటే మధ్యప్రదేశ్ రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి రెండు వేల పద్దెనిమిది చివరిలోగా ఓకే అక్కడ ఉన్నటువంటి ఓటర్స్ లిస్టులో చాలా తప్పులు ఉన్నాయని చెప్పి మధ్యప్రదేశ్ పిసిసి అధ్యక్షులు కమర్నాథ్ రాజస్థాన్ పిసిసి అధ్యక్షులు సచిన్ పైలట్ సుప్రీంకోర్టుని ఆశ్రయించి ఎలక్షన్ కమిషన్కు వ్యతిరేకంగా కేసు నమోదు చేసుకున్నారు అయితే నేను ఒక టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ను పెట్టి అరవై నాలుగు లక్షల అవకతవకలు డిస్క్రిపెన్సీస్ ఉన్నాయి తెలంగాణ ఓటర్స్ లిస్ట్ జాబితాలో అని చెప్పి పూర్తి ఆధారాలతో దాన్ని ఎవరు లేనటువంటి ఆధారాలతో నేను తయారు చేసుకొని నేను కూడా సుప్రీంకోర్టుకు పిటిషన్ వేసినట్టు మధ్యప్రదేశ్ రాజస్థాన్ కేసులునేమో కొట్టేశాను నేను వేసిన పిటిషన్ని హైకోర్టుకు పంపించి దానిపైన విచారణ జరిపించాలని చెప్పి హైకోర్టు ఆదేశించి హైకోర్టులో కూడా చాలా కాలంగా చాలా రోజులుగా విచారణ జరిగి చివరికి చీఫ్ జస్టిస్ గారు శశిధర్ రెడ్డి చేసినటువంటి కృషిని అప్రిషియేట్ చేస్తున్నాం దానివలన ఎన్నికల కమిషన్ వీలైనంత వరకు దాన్ని సరిచేసుకుంది అనేటువంటి కమెంట్స్ కూడా చేశారు అంటే చాలా డీటెయిల్డ్గా స్టడీ ఎవరు దాన్ని గట్ వర్కౌట్ చేసి ఇవన్నీ జరుగుతుంటే ఇవ ఈ అంశాలు ఇతర రాష్ట్రాలపై దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఎన్నికల ఓటర్స్ జాబితా తారుమారు చేస్తూ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగేటువంటి విధంగా ఉంటుంది అనేటువంటిది దీన్ని ఏ ఏ స్కేల్లోనైతే దీన్ని చేశారు నేను రాహుల్ గాంధీ గారికి కూడా పర్సనల్గా సెప్టెంబర్ పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రాహుల్ గాంధీ గారు అందరినీ కలిశారు సీనియర్ లీడర్స్ ఆ సందర్భంగా కూడా వారికి వివరించారు పదహారో తేదీ సెప్టెంబర్ రెండు వేల పద్దెనిమిది అభి అభిషేక్ సింఘవి గారు నేను ఆయనతో కూర్చున్నాను ఏఐసిసిలో నేషనల్ మీడియాని అడ్రస్ చేశారు అంటే ఇంత సీరియస్గా ఉంది ఏ రకమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారనేది ఎక్స్పోజ్ చేయడానికి ఇదంతా జరుగుతుంటే అప్పుడు ఎన్నికలకు ముందు కొన్ని కొత్త కమిటీలు రేవంత్ రెడ్డి పొన్నం ప్రభాకర్ని వర్కింగ్ ప్రెసిడెంట్ అని దామోదర్ రాజ్ నరసింహ మేనిఫెస్టో కమిటీ అని హనుమంతరావు స్ట్రాటజీ ప్లానింగ్ అని చెప్పి కొన్ని కమిటీలు చేస్తూ కోర్ కమిటీ ఇవన్నీ చేస్తూ ఏదో కొత్త కమిటీ లాగా ఆ రోజు ఉన్నటువంటి ఇన్ఛార్జి కుంటియా గారు నా కమిటీని మేము పనిచేస్తున్నటువంటి కమిటీని కూడా రాజీవ్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ముందు పెట్టి వారి ఆమోదం తీసుకున్నామనేటువంటి మాట చెప్పడం జరిగింది సో ఇవన్నీ అంటే ఇది బ్యాక్గ్రౌండ్ ఎందుకంటే నేను ఇక్కడ పిసిసి అధ్యక్షుడు చేసినటువంటి కమిటీ దానికి ఏదో తీర్థం శంఖంలో పోస్తే తీర్థమైనట్టు పైన ఆమోదింప చేసినట్టు నేను అందుకే సోనియా గాంధీ గారికి లేఖ రాశాను అంటే మీ మీద డైరెక్ట్ ఏమైనా ఇండైరెక్ట్గా ఏమైనా టార్గెట్ చేశారా ఎవరు మీ గారు లేదా అది అంటే శశిధర్ రెడ్డిని కూడా అకామిడేట్ చేశామని చూపించుకోవడానికి అక్కడ పాప పాపం పైకి అదే అదే ఆల్ సీనియర్ లీడర్స్ అందరినీ కన్సల్ట్ చేశాము దామోదర్ రాజు నుంచి మేము ఆల్రెడీ పనిచేసే కమిటీని కూడా ముందు పెట్టి చేస్తే సరే ఇప్పుడు ఇక్కడ కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడు ప్రకటన జరిగింది ఆయన ఛార్జ్ తీసుకుంటాడు గతంలో కూడా రాహుల్ గాంధీ గారు అధ్యక్ష పదవి చేపడతారనేటువంటి సందర్భంలో నేను అందరికి అప్పీల్ చేశాను పదవులో కొనసాగుతున్నటువంటి ఏఐసిసి పదవుల్లో కొనసాగుతున్నటువంటి వారంతా కూడా చివరికి వర్కింగ్ కమిటీ వారు కూడా అందరు రాజీనామా చేయండి రాహుల్ గాంధీ గారికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి అని నేను ఆ రోజు రెండు మూడు సంవత్సరాల అప్పీల్ చేసింది ఈరోజు కొత్తగా చెప్పే మాట కాదు ఆ నేపథ్యంలో ఇక్కడ కొత్త అధ్యక్షుడు రాబోతున్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రాజీనామా లేఖను సోనియా గాంధీ గారికి పంపిస్తూ టు గివ్ అ ఫ్రీ హ్యాండ్ టు ద న్యూ ఇన్కమింగ్ పీసీసీ సో మీకు కొత్త పీసీసీ అధ్యక్షుడి మీద ఎలాంటి ఇబ్బంది లేదు మీకేమి అది అది వేరే అంశం ఆ అంశం వేరు అంటే ఇప్పుడు జనాలు ఏమనుకుంటున్నారంటే మర్రి శశిధర్ రెడ్డి రాజీనామా చేశారనగానే రేవంత్ రెడ్డి మీ ఎంపికని ఆయన వ్యతిరేకిస్తున్నారు వేరు ఆ రెండు సెపరేట్ ఇది ఎవరు వచ్చినా కూడా ఎవరున్నా కూడా ఇది ఇది ఒక ప్రిన్సిపల్ మీరు రిజైన్ చేయాలి కొత్త కమిటీని డిసైడ్ చేస్తాడన్నది మీ పాయింట్ నేను గతంలో మీతో చెప్పాను స్వయంగా నేను అనేక సందర్భాల్లో ఆన్ రికార్డ్ చెప్పాను నేను మేము మొదటిని కూడా పార్టీకి విధేయులుగా ఉన్నటువంటి వారిని ఎంపిక చేయాలని చెప్పి మేము అధిష్టానాన్ని రెండు సంవత్సరాలుగా వచ్చాం దానికి కారణం కూడా ఏం చెప్పామంటే నిజమైనటువంటి బలం పార్టీకి పార్టీని నమ్ముకొని పార్టీ విధానాలను పార్టీ ఆలోచన విధానాన్ని నమ్ముకున్నటువంటి వారిని వారు కోర్ స్ట్రెంగ్త్ నిజమైనటువంటి బలం పార్టీకి వారు కనుక పార్టీ అటువంటి వాళ్లను మనం గుర్తించకపోతే నిజమైనటువంటి విశ్వాసం ప్రజల్లో ముందు కార్యకర్తల్లో కలగాలి లేదా నాయకత్వంలో కలగాలి మెయిన్ మెయిన్గా ప్రజల్లో విశ్వాసం కలగాలి కానీ సుదీర్ఘమైన విచారణ సుదీర్ఘమైన చర్చల తర్వాత అయినా కదా మీ హైకమాండ్ ఒక నిర్ణయం నేను అదే వస్తున్నాను ఆ రకంగా మేము చెప్తూ వచ్చాము నేను ఈ విషయం స్వయంగా రేవంత్ రెడ్డికే చెప్పాను నేను ఇది మేము చెప్పేది నిన్ను దృష్టిలో పెట్టుకొని చేసింది కాదు యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ప్రిన్సిపల్ గతంలో నేను అక్షరాల పాటించాను తొంభై రెండులో ఇప్పుడు కాదు ఇప్పుడేదో రేవంత్ రెడ్డి ఇంకోవరని కాదు తొంభై రెండులో ఒక వేరే పార్టీ జనతా పార్టీ నుంచి వచ్చి కాంగ్రెస్లో చేరుతాను మీతో పనిచేస్తానని నాకు ఏదైనా పదవి ఉంటే ఏ ఎందుకంటే అతనికి పదవి ఇస్తే ఉన్నటువంటి వాళ్ళని ఎవరో తీసేయారు కనుక అది మంచిది కాదు క్రమంగా ఆయన పనిచేస్తూ ఒక కింది స్థాయిలో ఒక డివిజన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు ఆ విషయం కూడా రేవంత్ రెడ్డికి చెప్పాను సరే అదంతా గతంలో జరిగినటువంటిది మీరు అన్నట్టుగా సుదీర్ఘమైనటువంటి చర్చ ఇవన్నీ జరిగినటువంటి నేపథ్యం ఆ డీటెయిల్స్లోకి పోకుండా అధిష్టానం ఒక నిర్ణయం తీసుకోండి అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయం ఎవరు కాదనరు నేను నా ఉద్దేశం కానీ మీరు కట్టుబడి లేకుండా రిజైన్ చేశారన్నది కదా చర్చ కట్టుబడి లేకుండా ఇది ఇది కమిటీ వేరు అధిష్టానం నిర్ణయం వేరు ఆయనను అపాయింట్ చేయడం సరే అధిష్టానం అన్ని ఆలోచన చేసే చేసి ఉంటుంది అయితే గతంలో నేను చేసినటువంటి ఆలోచనలు తప్పని రుజువైతే నేను సంతోషిస్తాను అంటే ఈ క్రమంలో గతంలో నేను చేసినటువంటి ఆలోచనలు పార్టీ నిజంగా బలోపేతం కావాలంటే లాయలిస్ట్గా ఉన్నటువంటి వారిని పెట్టాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది తప్పని నిరూపించుకోగలిగితే నేను సంతోషపడతాను నేను చెప్పినటువంటి మాట తప్పనేటువంటి విధంగా పరిస్థితులు ఏర్పడితే ఐల్ బీ హ్యాపీ సో మీరు పార్టీ విధేయుని లాయలిస్ట్ని పెట్టాలి అని అన్నారు రేవంత్ రెడ్డి పార్టీ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది సో ఇప్పుడు రేవంత్ రెడ్డి వల్ల ఏమీ జరగదు అని మీరు అనుకుంటున్నారా లేదు నా అభిప్రాయం ఆ విధంగా ఉండేది ఏ కారణంగా విధేయుడిని పెట్టాలనేది నేను చాలా స్పష్టంగా మేము గతంలో చెప్పుకుంటూ వచ్చాం కానీ అధిష్టానం అన్ని అంశాలను పరిగణలు తీసుకొని ఈయనైతే సరిగా ఉంటుందనేటువంటి ఆలోచన న్యాచురల్గా చేశారు కదా చేసినటువంటి నేపథ్యంలో నా గతంలో నేను చేసినటువంటి ఆలోచన సరైనటువంటిది కాదు అని నేను నిరూపించబడితే ఐ విల్ బి హ్యాపీ పార్టీ బలోపేమిత్తాయి రేపు అధికారం వచ్చే దిశలోకి వెళ్తే ఎవరు నిరూపించాలి జనాలు యాక్సెప్ట్ చేస్తే నిరూపించినట్టు అంతే కదా అది రానున్నటువంటి రోజు అంతా కలిసి పనిచేస్తే కదా అది జరిగేది కలిసి చూడు రఘు చెన్నారెడ్డి గారు ఎనభై తొమ్మిదిలో పీసీసీ అధ్యక్షులైన తర్వాత చాలా పెద్ద రచ్చ జరిగింది ఇప్పుడేం లేదు ఇది నథింగ్ చాలా పెద్ద ఎత్తున గొడవ చేశారు అప్పుడు అవుట్ గోయింగ్ పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఎన్ జనార్దన్ రెడ్డి గారు పి జనార్దన్ రెడ్డి గారు ఆయన గైరక్షణలు ఇవన్నీ జరిగినాయి అల్టిమేట్గా కొలతబ్బద్ది ఏమిటంటే ఏ రకంగా ప్రజల నమ్మకాన్ని మనం పొందగలుగుతున్నాం అనేటువంటిది కీలకం ఈరోజు వెనుకకు తిరిగి చూసుకుంటే ఏడు సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ సరే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ మేమే తెచ్చామని చెప్పే క్రెడిట్ ఆ రోజు కేసీఆర్ గారు తీసుకున్న వ్యవధి తక్కువ ఉండి అప్పుడు ఉన్నటువంటి పొన్నాల లక్ష్మీ గారికి నిజంగా చూస్తే తర్వాత ఎలక్షన్ చూస్తే అప్పుడే ఎక్కువ ఎక్కువచ్చాయి కనుక అది పక్కన పెడితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత జరిగినటువంటి పరిణామాలు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే ఒక క్లుప్తంగా చెప్పాలంటే ప్రజల విశ్వాసం పొందలేకపోయాము దానికి అనేక కారణాలు ఉన్నాయి అనేక సమస్యలను మనం వేలు పెట్టి చూపించినట్టే చూపించి మధ్యంతరంగా వదిలిపెట్టేసే అనేక జరిగినాయి సిరిసిల్ల నేరల్లా ఇష్యూ చూడండి మీరా కుమార్ గారిని తీసుకొచ్చాను ఏం చేసాం ఏం సాధించింది కాంగ్రెస్ పార్టీ అంటే ఆత్మ విమర్శ చేసుకోవాలి ఇది పార్టీ విమర్శ చేసేటువంటి విషుడ్ నో డిజాస్టర్ మేనేజ్మెంట్లో మనం చేసినటువంటి తప్పులేమిటి అని తెలియకపోతే మున్ముందు జరగకుండా మనం నివారించుకోలేం కనుక ఆ రోజు మనం చేసుకోలేకపోయాం ఏం సాధించాం ఒక ఎస్ఐ ఎస్ఐని తాత్కాలికంగా సస్పెండ్ చేయించగలిగాం అక్కడ ఉన్నటువంటి ఎస్పీ కెటి రామారావు గారి ఆశీర్వాదంతో అక్కడ ఉన్నటువంటి ఎస్పీ అతని నుంచి బదిలీ అయి హైదరాబాదులో ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ డైరెక్టర్గా జిహెచ్ఎంసీలో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కొనసాగుతున్నటువంటి మాట ఇది వాస్తవమా కాదా అక్కడ జరిగినటువంటి అన్యాయం దళితులకు బీసీలకు వాటిపైన జరిగినటువంటి పోలీసు చేసినటువంటి దుశ్చర్యలు ఎంత ఘోరంగా వాడు అక్కడ వాళ్ళ వాళ్ళపైన దాడి చేశారు దాన్ని ఏం సాధించుకోగలిగినాం ఆ వర్గాలకు ఏ విధంగా మనం నమ్మకం విషయం విషయాన్ని ఈరోజు మనం తిరిగి ఇప్పుడు జరిగే అవకాశం ఉంది అన్న నమ్మకం మీకు ఎందుకు రావట్లేదు ఇప్పుడు అంటే కొత్త అధ్యక్షుడు ఇది ఇదొకటి ఇదొక ఒక అంశం రెండోది పర్సెప్షన్ పర్సెప్షన్స్ అంటే కొన్నిసార్లు వాస్తవం కాకపోవచ్చు ఒక పర్సెప్షను కొందరి కొంత నాయకత్వం పట్ల కొందరికి ఆ పర్సెప్షన్ వచ్చి ఏదో లోపల లోపల ఉంది ఏదో రకంగా అంటే నమ్మకం కలగలేదు నేను వివరాలకు ఇప్పుడు బోదాలు అది పార్టీ ఫోరంలో ఎప్పుడైనా చర్చకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా అడుగుతే పైనుంచి ఈ వివరాలని కూడా చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను కనుక ఇది బ్యాక్గ్రౌండ్ ఇక ముందు సరే ఇవన్నీ ప్రజల విశ్వాసం పొందడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది పార్టీ ఏ విధంగా ముందు పోతుంది దాని మీద ఆధారపడి ఉంటుంది చాలా సంతోషం రేపు బాగా కార్యక్రమాలు జరిగి ప్రజల విశ్వాసం పొందగలిగినటువంటి పరిస్థితి వస్తే ఐ విల్ బి హ్యాపీ నా ఆలోచన అందరి సీనియర్లని కలుపుకొని ముందుకెళ్తా అని అంటున్నారు సీనియర్లు అందరినీ కలిసే ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో ఏముంది సీనియర్సు కలిసే కలుస్తారు కలిసే వాళ్ళు చేస్తారు పార్టీకి పార్టీ విధానాన్ని పార్టీని నమ్ముకున్నటువంటి వారు ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా పోయేవారు కాదు కదా మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తే ఇది 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 ఎవరి తాత సొత్తు కాదు కాంగ్రెస్ పార్టీ మాది మనందరిది అనేటువంటి విశ్వాసంతో ముందుకు పోయేటువంటి వాడిని నేను కాంగ్రెస్కు చేయు గుర్తు ఇచ్చింది నాన్నగారు గతంలో చెప్పాను కాంగ్రెస్ ఐ ఆవిర్భావంలో వారి 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 పాత్ర ఇంత అంత కాదు ఆ రోజు ఇందిరాగాంధీ గారు వారు లేకపోతే ఇందిరాగాంధీ గారు కొంత వెనుకడుగు వేసేటువంటి పరిస్థితి కూడా ఎదురైనప్పుడు అండగా నిలిచి కాంగ్రెస్ ఐని ఏర్పాటు చేయడంలో ప్రధానమైనటువంటి పాత్ర వహించింది నాన్నగారు సార్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టే సమస్య లేదు అలాంటి ఆలోచన ఏం లేదు నెవర్ నెవర్ పార్టీ గతంలో కూడా మీరు బీజేపీలో చేరుతున్నారు అనేటువంటి కొన్ని అంశాలు ప్రచారంలోకి తీసుకొస్తే గాంధీయ వాదిగా చెప్పారు నాకు లాస్ట్ మీకు చెప్పాను గాంధీయ వాదిగా పార్టీ విధానాలను నమ్ముకున్నటువంటి వారిని సెక్యులరిజం మీద నమ్మకం ఉండేటువంటి వ్యక్తిగా గోడ్సే వారసులతో చేతులు కలిపే సమస్య ఉండదు అనేటువంటిది అంతకన్నా కేటాగారిక ఇంకెవరు చెప్పలేరు కనుక అది అది దట్ ఈస్ కానీ హైకమాండ్ని విమర్శిస్తున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి సీనియర్ నేతలు పీసీసీ పదవిని అమ్ముకున్నారని ఆరోపణ ఆయన ఇప్పుడు వారు ఆయన ఏదో సమాచారం ఉందని సరైనటువంటి సమయోత్సవం బయట పెడతామనేటువంటి మాట ఏదైతే అంటున్నారో వారికి ఉన్నటువంటి సమాచారం కానీ ఉన్నటువంటి అంశాల గురించి కానీ నేను నేను దాని గురించి ఏమీ కమెంట్ చేయలేదు ఎందుకు చే ఇప్పుడు మీరు హైకమాండ్లో చాలా కీలక నేతగా ఉన్నారు ఏఐసిసిలో ఉన్నారు కాబట్టి నేను ఏఐసిసిలో ఢిల్లీలో ఢిల్లీ లెవెల్ మీటింగ్స్లో మీరు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి వాస్తవ పరిస్థితి నాయకత్వం అంశంలో నాయకత్వం అంశంలో ఏఐసిసికి సంబంధించిన ఇన్ఛార్జ్ కానీ సెక్రటరీలు కానీ ఎవరు కానీ నాతో మాట్లాడలేదు చెప్పలేదు అది వేరే విషయం మేము చెప్పాల్సిందంతా సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి మేము వివరించాము అది వేరే విషయం అంటే ఈ అంశంలో మాతో ఎవరు మాట్లాడలేదు కనుక నేను ఆ అంశం పైన కామెంట్ చేయడం సరైనటువంటిది కాదు మిమ్మల్ని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని మీరు అనుకుంటున్నారు నా పేరు కూడా లిస్ట్లో ఉంది అని మీరు నా లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పారు నేను నేను సరే ఎందుకు తీసుకోలేదంటే హైకమాండ్ అన్ని అంశాలను ఆలోచన చేసి వారి నిర్ణయం తీసుకున్నారు సరే హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దాన్ని కాదనేది లేదు నేను ఆశించేది ఒకటే రాబోయేటువంటి రోజుల్లో ప్రజల విశ్వాసం పొందేటువంటి విధంగా ముందుకు పోవడం చాలా అవసరం కేవలం నినాదాలిస్తూ కేవలం జనాన్ని సమకూర్చుకొని అంత బ్రహ్మాండంగా ఉందని బాగుందని భ్రమలో ఉంటే మాత్రం కాంగ్రెస్కు మనుగడ లేకుండా పోతుంది అనేటువంటి అంశాన్ని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను నేను ఈరోజు ఈ సందర్భంగా మాట్లాడే విషయం కాదు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జరిగే అసెంబ్లీ ఎన్నికల ముందు డెక్కెన్ క్రానికల్ పత్రిక నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఐ డోంట్ బిలీవ్ ఇన్ స్లోగన్ షౌటింగ్ అండ్ గ్యాదరింగ్ లార్జ్ క్రౌడ్స్ ఫర్ పబ్లిక్ మీటింగ్స్ అని నేను ఆ రోజు రికార్డులో ఉన్నాను ఈరోజు అదే మాట మాట్లాడుతున్నాను మరి అనేక సందర్భాల్లో చూడండి పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించి దానివల్ల ఓట్లు మాత్రం రాకుండా పోయినటువంటి పరిస్థితులు అనేక సందర్భాలు మనం చూస్తున్నాం పంతొమ్మిది వందల ఎనభై రెండులో రాజీవ్ గాంధీ గారు స్వర్గే రాజీవ్ గాంధీ గారు ఏఐసిసిలో జనరల్ సెక్రటరీగా ఉన్నారు అప్పుడే నాన్నగారు గవర్నర్గా రిజైన్ చేసి రాజస్థాన్ వెళ్ళారు అప్పుడు పంజాబ్ వెళ్ళారు ఉప ఎన్నిక జరిగింది మెడ్చల్లో ఉమా వెంకట్రామరెడ్డి గారు క్యాండిడేట్ ఉప్పల్లో బహిరంగ సభ జరుగుతుంది రాజీవ్ గాంధీ గారు వస్తున్నారు నన్ను కూడా రావాలంటే నేను వెళ్ళి వారిని కలిసి డైస్ మీద కూర్చొని ఉన్నాను మీటింగ్ జరుగుతుండేటువంటి సమయంలో రాజీవ్ గాంధీ గారిని నన్ను పక్క కూర్చోపెట్టుకుని ఇక్కడ వచ్చినటువంటి జనం అంతా ఇవి ఓట్లుగా మారుతాయా అనేటువంటి విషయాన్ని అడిగారు అది కీలకమైనటువంటి అంశం ఓట్లు వచ్చిన జనం ఓట్లుగా మారతాయా అనేది ఆలోచన చేస్తే అనేక సందర్భాలు ఉన్నాయి వచ్చిన జనం ఓట్లుగా మారలేదు ఉదాహరణకి అంటే విమర్శగా ఉదాహరణకి వాస్తవాలు ఉదాహరణకి కొడంగల్లో ఎన్నికలు జరిగాయి రేవంత్ రెడ్డి గారు పోటీ చేశారు ఎమ్మెల్యేగా ఆయన నామినేషన్ను సమయానికి వచ్చినటువంటి జనం అంతా కూడా ఓట్లుగా మారాయా మారినట్టుగా మాత్రం కనబడలేదు ఫలితాలను బట్టి చూస్తే ఇది అందరికీ వర్తిస్తుంది పివి నరసింహారావు గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వరంగల్లో బ్రహ్మాండమైనటువంటి సభను ఏర్పా ఉద్దేశించి మాట్లాడారు వరంగల్లో రెండు మూడు లక్షల మంది వరంగల్ పట్టణంలో అక్కడి నుంచి పోటీ చేసిన దాంట్లో వరంగల్ హనుమకొండలో హనుమకొండ నుంచి పివి రంగారావు గారు ప్రధానమంత్రి గారి కుమారుడు అంత బ్రహ్మాండమైనటువంటి మీటింగ్ వచ్చిన తర్వాత రంగారావు గారు ఓడిపోయారు అట్లాంటివి చాలా ఉన్నాయి చివరిగా కొత్త పిసిసి అధ్యక్షుడికి మీరు ఇచ్చే సలహా ఏంటి ఒక సీనియర్ నాయకుడిగా నేను అడగకుండా సలహాలు ఇవ్వరు తిరుగుతున్నారు కదా వస్తారా మీ దగ్గర కూడా వస్తే కలవరా అట్లానేం లేదు అందరినీ కలుస్తాము అడగకుండా సలహాలు ఇవ్వం సలహాలు అవసరం అని అనుకుంటే కోమటి లాంటి నాయకులు మా దగ్గరికి రావద్దు అంటే నేను నేను ఆ రకంగా చెప్పలేదు ఆ రకం లేదు కానీ అడగంది సలహాలు ఇవ్వచ్చు ఇచ్చే అవసరం లేదు నాన్నగారు ఎప్పుడు చెప్పేది అడగంది సలహా ఇవ్వద్దు అడిగిన తర్వాత కూడా ఇవ్వాలా లేదా ఆలోచన చేయాలి మీలో ఉన్న అసంతృప్తి చల్లారేది ఎప్పుడు నాలో అసంతృప్తి అసంతృప్తి నా నా ఆవేదన అంతా ఒకటే నాకు అస వ్యక్తిగతంగా నాకు ఎలాంటి అసంతృప్తి లేదు పార్టీకి మేలు జరగాలనే తపన మాత్రం అంతకు మించి ఇంకోటి కాదు ఈరోజు అంటే పార్టీ విధేయుడికి ఇవ్వలేదన్న ఒక అసంతృప్తి అయితే మీలో ఉంది కదా ఆవేదన అసంతృప్తి అంటే నాకు రాలేదని కాదు దట్స్ నాట్ ది ఇష్యూ ఆవేదన అటువంటిది రాలేదు అయితే నేను అన్నాను కదా ఈ ఇటువంటి నిర్ణయం తీసుకోవడంతో వాళ్ళ హైకమాండ్ ఆలోచన చేసినటువంటి విధానం వాళ్ళంతా కూడా ఆలోచన చేసి ఉంటారు ఏదో కారణం అన్ని అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు గతంలో నాకు ఉన్నటువంటి ఆలోచనలు తప్పని తేలే పరిస్థితి వస్తే ఐ విల్ బి హ్యాపీ నేను వ్యక్తిగతంగా నేను మంత్రి పదవి వద్దన్నాను వాడిని సోనియా గాంధీ గారికి డైరెక్ట్గా నాకు మంత్రి పదవి వద్దని చెప్పినటువంటి వాడిని పదవి కొరకు ఆరాటపడేటువంటి వ్యక్తి కాదు నాకంతా కూడా పార్టీ ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈజ్ అ రిక్వైర్మెంట్ దేశానికి కాంగ్రెస్ కావాలి దేశంలో కాంగ్రెస్ బలంగా ఉంటే రాష్ట్ర ఉండాలంటే రాష్ట్రాల్లో బలంగా ఉండాలి అదే ఆరాటం తప్ప ఇంకో ఇంకొక వ్యక్తిగతమైనటువంటి కోణం దీంట్లో ఏమాత్రం లేదు నేను ఐ విల్ స్టిల్ విష్ దట్ ఐమ్ రాంగ్ మంచి జరుగుతుందని ఆశిస్తాము తప్పకుండా జరిగే విధంగా ముందుకు పోపోతే సంతోషం థ్యాంక్ యూ వెరీ మచ్ శశిధర్ రెడ్డి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరీ శశిధర్ రెడ్డి గారితో ఫేస్ టు ఫేస్ చూస్తూనే ఉండండి తొలి వెలుగు